హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కీవర్డ్స్ని చూసాము. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసే ఈ డేటా టైప్స్ ఏంటి అంటే, మనం వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం. అంటే వేరియబుల్ అనేది ఒక వాల్యూ స్టోర్ చేస్తుంది. బట్ ఏ వాల్యూని స్టోర్ చేస్తుంది అంటే, ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తుంది అని రిప్రజెంట్ చేసే టాపిక్ని మనం ఏమంటున్నామంటే డేటా టైప్స్. సో డేటా టైప్స్ గురించి ఫస్ట్ డెఫినేషన్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మ్యానిప్యులేటెడ్ అండ్ ప్రాసెస్ డేటా. సో మీరు ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా దాంట్లో మనం మెయిన్గా ప్రాసెస్ చేసేది దేన్ని బేస్ చేసుకుని అంటే డేటాని బేస్ చేసుకుని. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ డేటా ఈజ్ ఏ జనరల్ టర్మ్ దట్ ఈస్ డిస్క్రైబ్స్ వాట్ ద కంప్యూటర్ ఆపరేట్స్. సో అంటే మనం ఏది తీసుకుని ఏది ప్రాసెస్ చేయాలన్నా మనం డేటాలో ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మనం దేన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాము అనే జనరల్ టర్మ్ని మనం దేనిలో రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ డేటాలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అయితే ఈ డేటా టైప్స్ మనకి జనరల్గా మనం ఇంగ్లీష్లో, నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, దట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజెస్ అని టూ లాంగ్వేజెస్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి ఈ డేటా టైప్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. అంటే డేటాని హిడెన్ చేస్తాం. వాట్ ఈస్ డేటా హిడెన్? మనం ఎక్కడైనా ఒక మెమొరీ స్పేస్లో డేటాని ఏం చేస్తున్నాము అంటే స్టోర్ చేస్తున్నాం. ఆ స్టోర్ అంటే హిడెన్, హిడెన్ మీన్స్ వేరే చోట ఎక్కడైనా మనం ఒక స్టోరింగ్ పర్పస్లో తీసుకునే దాన్ని మనం ఏమంటున్నాం అంటే హిడెన్ అంటున్నాం. ఆ హిడెన్ని మనం ఏమంటాము అంటే దట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ మీన్స్ హిడెన్, అంటే హిడెన్ ఫైల్స్ అంటాం. ఆ హిడెన్ ఫైల్స్ అంటే ఏంటంటే అవి కనిపించవు, కానీ అవి ఎక్కడో స్టోర్ అయి ఉంటాయి. సో అంటే ఇక్కడ మనం డేటా అబ్స్ట్రాక్షన్, డేటా హిడెన్ చేస్తున్నాం. ఎక్కడ హిడెన్ చేస్తున్నాము ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమొరీ. వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమొరీ. సో అంటే కంప్యూటర్ మెమొరీలో మనకి వేరియబుల్స్ స్టోర్ అవుతాయి. ఆ వేరియబుల్స్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాము? డేటాని స్టోర్ చేస్తున్నాం. ఆ డేటాని ఏం చేస్తున్నాము? హిడెన్ చేస్తున్నాం. అంటే ఎక్కడో కంప్యూటర్ మెమొరీలో మనకు కనిపించదు, దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే హిడెన్ చేస్తున్నాం. ఆ హిడెన్ చేసే కాన్సెప్ట్ని మనం డేటా అబ్స్ట్రాక్షన్ అంటున్నాం. ఆ డేటా అబ్స్ట్రాక్షన్ని మనం దేని పర్పస్లో, దేన్ని యూజ్ చేసుకుని చేస్తాము అంటే ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం ఈ సి లాంగ్వేజ్లో డేటా అబ్స్ట్రాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అంటే మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మీరు ముందు మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అసలు ఫస్ట్ మనకి సిలో ఉన్న అవైలబుల్ డేటా టైప్స్, అవైలబుల్ డేటా టైప్స్ ఏంటి? ఫస్ట్ అసలు డేటా అంటే ఏంటి? డేటా అంటే సమ్ వాల్యూ. డేటా టైప్ అంటే ఆ వాల్యూ ఏ టైప్ అనేది చెప్పేదాన్ని మనం డేటా టైప్ అంటున్నాం. సో ఏ డేటా టైప్ స్పెసిఫైస్ ద వాల్యూస్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనకి స్పెసిఫై చేసేదాన్ని మనం డేటా టైప్స్ అంటాం. సో ఇన్ సి వీఆర్ హ్యావింగ్ ఫోర్ డేటా టైప్స్. మెయిన్గా మనం ఎన్ని డేటా టైప్స్ తీసుకుంటాము అంటే ఫోర్ డేటా టైప్స్ తీసుకుంటాం. ద ఫస్ట్ వన్ ఈజ్ క్యార్, సెకండ్ వన్ ఇంట్, థర్డ్ వన్ ఫ్లోట్ అండ్ ఫోర్త్ వన్ డబుల్. సో ఈ ఫోర్ కూడా మనకి సిలో అవైలబుల్గా ఉన్న డేటా టైప్స్. సో నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈస్ క్యార్, వాట్ ఈజ్ ఇంట్, వాట్ ఈజ్ ఫ్లోట్, వాట్ ఈజ్ డబుల్ అనే ఈ ఫోర్ కాన్సెప్ట్స్ని మనం ఇన్ డెప్త్ చూద్దాము, వాటి యొక్క రేంజెస్ అండ్ వాటి యొక్క కీవర్డ్స్.